హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పాఠ్యాంశం పోయట్రీ నుంచి ఏ డిఫరెంట్ హిస్టరీ అనే పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని సుజాత భట్ గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం నుంచి వచ్చే సమ్మరీ ఎట్లా రాయాలి, ఎస్ఏ క్వశ్చన్ ఏదొస్తుంది, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఒకసారి లెసన్ టైటిల్ నేమ్ చూసుకున్నట్లయితే ఏ డిఫరెంట్ హిస్టరీ లెసన్ టైటిల్ నేమ్లోనే మనకు తెలిసిపోతుంది. భిన్నమైన చరిత్ర, ఒక విభిన్నతకు సంబంధించి, ప్రత్యేకతకు సంబంధించినటువంటి సమాచారం తెలుపుతుంది. చరిత్ర అనేది ఒక భిన్నంగా ఎలా ఉంది అన్న సమాచారం ఈ పాఠ్యాంశం ఇస్తుంది. ఈ పాఠ్యాంశం గురించి విపులంగా తెలుసుకునే ముందు రైటర్ సుజాత భట్ గురించి తెలుసుకుందాం. వీరు ఇండియాలో జన్మించడం జరిగింది. ఇండియాలోని గుజరాత్ అహ్మదాబాద్లో 6 May 1956 జన్మించడం జరిగింది. 1968 వరకు పూణే మహారాష్ట్రలోనే జీవించడం జరిగింది. 1969 వీరు అమెరికాకు వెళ్ళడం, వీరి కుటుంబం అంతయు అక్కడనే ఉండడం, ఆ విధంగా అమెరికా నుండే వీరి రచనా ప్రస్థానం రాస్తూ భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి అస్తిత్వ మూలాల గురించి, వీరు నివసించినటువంటి ప్రాంతాల గురించి అనేక రచనలు, భావోద్వేగమైనటువంటి కళాత్మకమైనటువంటి కవిత్వాలు ఎన్నో రాయడం జరిగింది. అనేక పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అందులో మంకీ షాడోస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి కవిత్వ సంకలనం, అట్లాగే పాయింట్ నో పాయింట్ అన్నది, అట్లాగే డిఫరెంట్ హిస్టరీ అన్నది, ఈ మూడు కూడా చాలా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు. వీరు 1968 తర్వాత అమెరికాకు వెళ్ళిన తర్వాత వీరి రచనా ప్రస్థానం అంతా కూడా అమెరికా నుంచే సాగించడం జరిగింది. వీరి రచనా సంకలనాలు అన్నీ కూడా అమెరికా నుంచి వెలువడడం జరిగింది. వీరు అనేక అవార్డులు కూడా పొందడం జరిగింది. షీ రిసీవ్డ్ ద కామన్వెల్త్ పోయట్రీ ప్రైజ్ ఇన్ ఏసియా. ఈ విధంగా అనేక రచనలు, అనేక అవార్డులు పొందడం, ప్రస్తుతం నేటికి కూడా కవిత్వాలను రాస్తూ నూతన సమాజానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తున్నటువంటి సుజాత భట్ గారు ఈ డిఫరెంట్ హిస్టరీ అనే ఈ లెసన్ని ఎందుకు రాసినారు అన్న సమాచారం తెలుసుకుంటే, భారతదేశంలో నూతన సాంప్రదాయం, పురాతన సాంప్రదాయం, ఈ అన్ని సాంప్రదాయాల్లో కూడా ఒకటైతే కామన్గా జరుగుతుంది, అది దేవుళ్ళను పూజించడం, భాషా సంస్కృతి అనేది గౌరవ ప్రధానంగా ఉండడం, ఇవన్నీ కూడా మిగతా పాశ్చాత్య దేశాల్లో, పశ్చిమ దేశాల్లో అంతగా లేవు అన్న భావనని తీసుకొచ్చి ప్రస్తుత పాఠ్యాంశాన్ని, ప్రస్తుత కవిత్వాన్ని రాయడం జరిగింది. ఏ డిఫరెంట్ హిస్టరీ అన్నది 2 స్టాంజాల్లో ఉండేటటువంటి కవిత్వం. మొదటి స్టాంజాల్లో సంస్కృతి మూలాల గురించి చెప్తుంది. 2 స్టాంజాలో వింత భాష గురించి, కొత్త పోకడలు పోతున్నటువంటి, చెడు ప్రవర్తనకు దారితీస్తున్నటువంటి భాష గురించి చెప్తుంది. అయితే సంస్కృతి సాంప్రదాయాల గురించి మొదటి స్టాంజాలో వీరు ఏం చెప్తారంటే, ఫ్యాన్ భగవాన్ అంటనని చెప్పుకునేటటువంటి దేవుడు, గ్రీకు పురాణాల్లో ఉండేటటువంటి దేవుడు, పశ్చిమ దేశాల్లో ఆరాధ్యంగా ఆదరిస్తూ ఉన్నటువంటి దేవుడు ఫ్యాన్ దేవుడు. ఫ్యాన్ దేవుడు అనే ఈ దేవుడు గ్రీకు పురాణాల్లో మొదట్లో ఎలా ఉండేది అంటే, ప్రతి ఇంట్లో పూజించేవారు, అందరి నమ్మకాలు పశ్చిమ దేశాల్లో ఎలా ఉండేవంటే, ఫ్యాన్ భగవానుడు ప్రతి దాంట్లో ఉన్నాడు, సృష్టిలో ప్రతి అంశంలోనూ ప్రచురితంగా, ప్రస్ఫుటంగా ఉన్నాడు అంటనని ఒక భావన ఉండేది. తర్వాత ఈ పాశ్చాత్య దేశాలు అన్నీ కూడా, ఈ పశ్చిమ కంట్రీస్లో ఏమైంది, ఒక కొత్త దేవుడు, ఒకటే ఒక దేవుడు ఉన్నాడు, ఇంకా మిగతా దేవుళ్ళు ఎక్కువ లేరు, ఈ ఫ్యాన్ భగవానుడు లేడు, ప్రతి దాంట్లో దేవుడు ఉండడు, కేవలం భగవానుడు ఒకటే చోట ఉంటాడు, ఈ మాదిరి పోకడలు పోయి ఫ్యాన్ భగవానుడు లేడు అన్న భావనని, అప్పటి వరకు ఉన్నటువంటి ఒక విభిన్నమైనటువంటి విస్ఫోటనమైన సాంప్రదాయాన్ని అంతరించేటట్లు నూతన పోకడాలు పోతున్నటువంటి ఈ పశ్చిమ దేశాల వాళ్ళతో ఈ సుజాత భట్ గారు ఏమంటారంటే, వారిని ఉద్దేశించి ఏమంటారంటే, ఫ్యాన్ భగవానుడు అంతరించిపోలేదు, ఫ్యాన్ భగవానుడు బహుశా మా భారతదేశానికి వలస వెళ్ళాడేమో, అందుకే భారతదేశంలో ప్రతి పుట్టలో, చెట్టులో, కోతిలో, జంతువులో, పక్షిలో, పాములో, ప్రతి జీవరాశిలో కూడా, ప్రతి వ్యవస్థలో కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి అంశంలో కూడా ఈ వ్యవస్థల్లో అంటే గుట్టలు కానీ, చెట్లు కానీ, జీవజాలం కానీ, ఏదైనా సరే, ఈ నిర్జన నిర్జీవ సజీవ అన్ని ప్రదేశాల్లో ఫ్యాన్ భగవానుడు లాంటి దేవుడు మా చోట ఇంకా ఉన్నాడు, కాబట్టి ఫ్యాన్ భగవానుడు గ్రీకు పురాణాల్లో ఉన్న మాదిరి ఇప్పుడే చనిపోలేడు, ఫ్యాన్ భగవానుడు భారతదేశానికి వలస వెళ్ళి ఉంటాడు, మీ పురాణాలు ఉన్న సమాచారాన్ని మీరు తుంగలదొక్కి ఇప్పుడు కొత్త దేవుడు, ఒకే దేవుడు ఉన్నాడని మీరు ప్రచారం చేస్తున్నారే, ఆ దేవుడు బహుశా భారతదేశానికి వెళ్ళింటాడు, అందరూ ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు, అందుకే మేము చెట్టును పూజించినా, పుట్టను పూజించినా, వాటి నుంచి వచ్చే పర్యవసనాలను కూడా ప్రేమిస్తుంటాం,
ఒకవేళ మా చెట్టు నుంచి ఏర్పడే ఆ కలప గుజ్జు నుండి ఏర్పడే ఆ చిత్రాలు ఆ కాగితాల నుంచి మేము మరో దేవుని సృష్టించిన ఆ కాగితాన్ని కూడా మేము ఒక సరస్వతి మాతగా అన్ని భాషల్లో అన్ని మతాల్లో మేము అందరం భిన్నత్వంలో ఏకత్వంగా ఆ గుజ్జు నుంచి ఏర్పడిన కాగితాన్ని ఎంత పూజిస్తామో ఆ సరస్వతి మాతని ఎంత పూజిస్తామో ఆ చెట్టును కూడా అంతాగే పూజిస్తాం. మా సాంప్రదాయం మా సంస్కృతిలో ఫ్యాన్ భగవానుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. పురాణాల్లో మా చోట ఇంకా ఏం చనిపోలేడు, ఫ్యాన్ భగవానుడు ఉన్నాడు. మేము ప్రతిదాన్ని పూజిస్తున్నాం. ఈ సంస్కృతి సాంప్రదాయం అంతయు కూడా మా భారతదేశంలో ఉంది అని భారతదేశం గురించి చెప్పిందనమాట ఎక్కువ. ఇక మొదటి స్టాంజా ఇట్లా ఫ్యాన్ భగవానుడు గ్రీకు పురాణాల్లో ఉండి అందరూ మొదట్లో అతన్ని ఆరాధ్య దైవంగా ప్రతి అంశంలోనూ ఉన్నాడని భావించి తర్వాత ఒకే దేవుడు ఉన్నాడని భావించి ఫ్యాన్ భగవానుడు లేడు చనిపోయిండు అన్న భావన వచ్చిన తర్వాత ఈ సుజాత భట్ గారు బహుశా మా భారతదేశానికి వెళ్ళి ఉంటాడు. ప్రతి చెట్టు పుట్టలో ప్రతి గుడిలో దేవుణ్ణి విభిన్న రూపాల్లో మేము కొలుస్తున్నాం. ఆ విధంగా సరస్వతి మాత రూపంలో ఉన్నటువంటి కాగితాన్ని కూడా మేము కొలుస్తున్నాం. ఒకవేళ దేవుడిని మేము కాగితం మీద చిత్రించిన మరో దేవుణ్ణి సృష్టించినా అని కూడా అక్కడ సరస్వతి మాత లేకుండా వేరే దేవుణ్ణి సృష్టించినా మేము అంతే పూజితంగా ఆ పుస్తకాలను పడేయకుండా ఆ పేపర్లను పడేయకుండా గౌరవంగా సాంప్రదాయంగా ప్రతి చోట ఆ పుస్తకాలను ఆ కాగితాలను మంచిగా జాగ్రత్తగా ఉంచుకుంటామని ఈ విధంగా మొదటి స్టాంజలో చెప్తుంది. రెండో స్టాంజలో ఏం చెప్తుంది అంటే ఆధిపత్యము గురించి ఎక్కువ తీసుకొచ్చి భాషా తీరు గురించి నూతన పోకడాల గురించి ఈ సభ్య సంప్రదాయం ఎక్కడికి వెళ్తుంది, మన భాష ఎక్కడికి వెళ్తుంది, ఆధిపత్యంలో ఉన్నటువంటి వారు ఆధిపత్యం చెలాయించేటటువంటి సమాజంలో ఉన్నతంగా భావించేటటువంటి వాళ్ళు వారు కొందరిని అనగదొక్కి ఆ అనగదొక్కిన బడిన వారిని మరీ క్రూరంగా వారితో వింత ప్రవర్తనగా మాట్లాడుతున్నారు. వారిలో ఉన్న పొడవాటి కొడవలి ఏదో రోజు మొండిబోద అని చెప్తుంది. ఇక్కడ పొడవాటి కొడవలి అనే దానికి మీనింగ్ అనేది నాలుక. వాళ్ళ తాన పెద్ద వెపన్స్ ఉండొచ్చేమో కానీ అవి ఎంత పెద్ద వెపన్ అయినా సరే ఏదో రోజు నాశనం కాదా. ఆ వెపన్ ఏంది, వారు ఆధిపత్యంలో ఉన్నందుకు వారి నాలుకనే వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ భావన. అదేవిధంగా విజేతగా ఉన్నవారు విజేతలుగా అయిన వారు వారి చేత బాధితులైన వారిని వారి గుండెలు ముక్కలయ్యేటట్లు వారి మాటలతో ఇంకా దిగజారేటట్లు వీరు దిగజారి వారి మాటలు దిగజారి వారిని క్రూరంగా చూస్తున్నారు. ఇట్లా వింత ప్రవర్తన ఈ భాషా తీరు ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నిస్తూ చెప్పినటువంటి సందర్భం. రెండే రెండు ఇక్కడ ప్యాన్ భగవానుడు అనే దేవుడు చనిపోలేడు, ద గ్రేట్ ప్యాన్ ఈజ్ నాట్ డైడ్ అంటనని చెప్పినారు. అట్లాగే ఆ ఫ్యాన్ భగవానుడు భారతదేశానికి వచ్చిండొచ్చు వలస వెళ్ళింటాడు ఈ మాదిరి కథా కంటెంట్ని భాషా తీరు ఈ విధంగా పోయిందని భారతదేశం గురించి కొంచెం భారతదేశ హిందుత్వ సంప్రదాయాలను పొగిడినట్లు ఎక్కువ రాయడం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి క్వశ్చన్లు ఎట్లా వస్తాయంటే ఫ్యాన్ భగవాన్ గ్రీక్ పురాణాస్ ఇట్లా ఏదో ఒక పదాన్ని మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఆ పదాలతో మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు ఇట్లా సుజాత భట్ గురించి కొంచెం ఎక్కువ రాసి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన దాంట్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో కూడా ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్ నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.